ఇదిగోనమ్మా, నేను అనౌన్స్ చేసిన అవార్డు 2 లక్షలు. డాక్టర్ గారు, ఎలాగైనా మా అమ్మని బతికించండి. జీవితాంతం మీకు చాకరీ చేసేనా సరే, మీరు రుణం తీర్చుకుంటానండి. తీసుకొచ్చిన టేబుల్ పెట్టు, మీ అమ్మగారిని ఆపరేషన్ టేబుల్ పెడతాను. డాక్టర్ గారు, మా అబ్బాయి ఆ పని మీద వెళ్ళాడు, గంటలో డబ్బు తీసుకొస్తాడు. బాధ భరించలేకపోతుంది, ఆపరేషన్ మొదలు పెట్టండి. తొందరే ఉందమ్మా, గంట తర్వాతే ఆపరేషన్ మొదలు పెడతాను. డాక్టర్ గారు, మన షరతు ప్రకారం మిగిలిన డబ్బు ఇచ్చేస్తే మాకు చాలా హెల్ప్ చేసిన దాని అవుతావు. మన షరత ఏమిటిది? అప్పుడే మర్చిపోయావా? అసలు ఇంతకీ ఎవరు నువ్వు? నేనా? నేనెవరు? ఆ రాజా ఎవరో కూడా అప్పుడే మర్చిపోయావా? రాజా అతనెవరు? ప్రియంక, ప్రియంక, ఇది చోకులు వేయాల్సిన సమయం కాదు. నువ్వివ్వాల్సిన ఈ డబ్బుతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రియంక, ప్లీజ్ డబ్బిచ్చేయి. సేమి సింధు, మీరు చేసిన పనికి నేను ఇచ్చిన 2000 చాలా ఎక్కువ. ఐ డోంట్ లైక్ ఇట్. నన్ను క్షమించు రాజా, ప్రియంక మోసం చేసింది. ఇంకా ఈ సేవాన్ని ఇక్కడ ఉంచారండి అమ్మా, డాక్టర్గా చూస్తే మమ్మల్ని చెప్తారు. తీసుకురండి, తీసుకురండి. రాజా, బ్రతకడానికి అవకాశం లేని వాళ్ళకి చావు దేవుడిచ్చిన వరం రా, అందుకే కన్ను పోయడంలోనే సుఖం ఉందని ఈ అదృష్టవంతురాలు ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఇది మా అసమర్థత, మా దురదృష్టం. అమ్మా, సిద్ధప్ప సిద్ధపేడమ్మా, ఈ ఉత్తరం నీకు ఇమ్మని నరుసుకిచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాడ్రా. రాజా, ఈ ప్రపంచంలో పేదరికం కన్నా గొప్ప వ్యాధి లేదు. ఆ వ్యాధి నా తల్లిని నరకంలోకి పెట్టి ఆవిడ్ని బతికించుకోలేని దరిద్రుడిగా నన్ను చేసింది. తల్లిని బతికించుకోలేని వాడినని లోకము ఎగతాళి చేస్తుందని భయపడి అందరికీ దూరంగా పారిపోతున్నారు. రాజా, ఈ పిరికి వాడిని క్షమిస్తావు కదూ? ఇటు సిద్ధప్ప. కంగ్రాచులేషన్స్ ప్రియాంక, నీ ఇంటెలిజెన్స్ తో బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ చెప్పావంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నేను నమ్ముతాను. నీ గురువుగా నీ సక్సెస్ చూసి చాలా గర్వపడుతున్నాను. మొత్తానికి నువ్వే గెలిచావు. ఓడిపోయాను, ఓడిపోయాను. రాజా, ఎస్ సింధు, చూడు, నో మనీ, నో ఆపరేషన్, అదర్ డై. బాధపడకు రాజా, ఏ జీవితము గెలుపుతోనే మొదలు కాదు. ఒక్క ఓటమితో ఏ జీవితము ఆగిపోదు. హిందూ, వాట్ ఇస్ దిస్? ఆర్ యు మ్యాడ్? వంచన చేసి ఒక నిండు ప్రాణం చేశావు. మా గుండెలు బద్దలు చేసినందుకు నీ కాడిని ముక్కలు ముక్కలు చేస్తాను. అడ్డం వచ్చావో, ఈ దెబ్బ నీ మీద పడుతుంది. ఒక ఆడపిల్ల బంగారం లాంటి కారు తుక్కు తుక్కు చేసిందా? జపాన్ కారు అద్దాలు బద్దలు కొట్టడం అంటే జడాలు కూడా అనుకుందా? స్టాప్ ఇట్! దాని యాక్షన్ కి వెంటనే నా రియాక్షన్ చూపించకపోతే నాకు టెన్షన్ తగ్గదు. నో డాడీ, ఐ నో హౌ టు టీచ్ హర్ ఎ లెసన్. దానికి నేనే బుద్ధి చెప్తాను. ఓకే బేబీ, ఓకే. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయాలని ప్రియాంక ఎంత తొందరపడుతుందో, ఎంత బాధపడుతుందో. హే, అదిగో హిందూ వస్తుంది, చూసావుగా? చూశాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా 10 మంది ముందు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తావుగా? ఓ షూర్. థ్యాంక్ యూ హిందూ, చాలా థ్యాంక్స్. ఆవేశంలో నా కార్ పగలగొట్టినా కబుర్ చేయగానే వచ్చావు. మెనీ మెనీ థ్యాంక్స్. ప్రియాంక, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. బోస్, ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చి. కమ్ ఆన్, క్లాప్ ఎవ్రీబడి.
నీకు డబ్బు కావాలా? జీవితాంతం గుర్తుండేటట్టు ఇస్తాను, తీసుకో. ప్రియాంక, నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇక నువ్వు నాకిచ్చిన మాట ప్రకారం వీళ్ళందరూ ఎదురుగుండా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి. వాట్? నిన్ను నేను ప్రేమించాలా? బిఏ 6 సార్లు తప్పిన యూస్లెస్ ఫెలోవి, కాలేజ్ రౌడీవి, నన్ను ప్రేమిస్తావా? నన్ను నిజంగా ప్రేమించేవాడివే అయితే నేను చెప్పినంత మాత్రాన 10 మందిలో పరాయి ఆడపిల్లని ముద్దు పెట్టుకుంటావా? కల్చర్లెస్ బ్రూట్. చచా, ఎంగిలంటే నాకు అలర్జీ, నువ్వంటే పరమ అలర్జీ. దుర్మార్గురాలా, అబద్ధం చెప్పి అవసరం తీర్చుకున్నావు. 10 మంది ముందు నన్ను ఫూల్ని చేశావు. చూస్తానే, చూసి కొడతానే దెబ్బ దెబ్బకు తల తిరిగిపోవాలి, లేకపోతే నా పేరు బోసే కాదు. చూసావుగా, జాగ్రత్త. ఏం జరిగింది? మాట్లాడలేదు, చెప్పు. ఎందు నేను రాకముందు ఏం జరిగింది? ప్రియాంక అందరి ముందు బోస్తో ముద్దు పెట్టించి ఈ అమ్మాయిని అవమానించింది. తతంగం అంతా నడిపించింది నువ్వేనన్నమాట. ఛీ, ఇక్కడ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పుతారనుకున్నాను, కానీ ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే అడ్డుపడకుండా ఆనందంతో చప్పట్లు కొడతారా? బిల్డింగ్ ప్లాన్ చెప్తే 10,000 ఇస్తానని మోసం చేసిన ఆ దుర్మార్గురాలకి అండగా నిలబడతారా? ఈ అమాయకురాల్ని పిలిపించి అవమానించిన ఆమె దుర్మార్గానికి మోసానికి ఎదురు దెబ్బ కొడతాను. అది చూడటానికి కొట్టండి చప్పట్లు, కొట్టండి. ఎంత పని జరిగింది ప్రియాంక? పట్ట పగలు కాలేజీలో 10 మంది ముందు ఇంత అవమానమా? ఎంత అవమానం, ఎంత అవమానం చూడు. ఇంత అవమానం జరిగిందని ఆత్మహత్య చేసుకోకే. ఆత్మహత్య చేసుకుంటే పోయిన పరు వస్తుందా? అతను ముద్దు పెట్టుకున్నప్పుడు ఆయన ఎంగిలి సబ్బుతో కడిగితే పోతుంది. కానీ నీ లేత పెదవుల మీద పడ్డ మచ్చ పోవడానికి ఎన్ని సబ్బులు కావాలి, ఎన్ని బ్రష్లు కావాలి? మేడం, వాడి ధైర్యం ఏమిటో నేను చూస్తాను. పగపట్టిన ఆడలాగు ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాను. అతని నాగస్వరం ఊదితే తోక మీద నిలబడి కాటేస్తాను. ఆ తోకగా అతను ఇప్పుడు కత్తిరించి వెళ్ళిపోయాడు. పగ తీర్చుకోవడానికి తల కోర్లుంటే చాలు మేడం. నువ్వేం చేస్తావో ఆలోచించి త్వరగా చేయి. నువ్వేదైనా చేస్తే నాకు చూడాలనుంది. నా శిష్యురాలి పగ నాది కదా, అందుకే నీ పగ తీరాలి, నా పగ తీర్చుకోవాలి. ఏ అండ చూసుకుని అంత సాహసం చేశావు? సాహసానికి కావాల్సింది అండ కాదు, గుండె. నీకంత గుండె ధైర్యం ఉందా? నాకున్నదే అది. ప్రియాంక తండ్రి ఎవరో తెలిసే అంటున్నావా? పేర్లు విని భయపడే పిరికితనం నాకు లేదు. సభాష్, నీలో ఉన్న ఈ ఆవేశమే ఈనాడు యువతలో లేక దేశం నిర్వీర్యం అయిపోతుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ధైర్య సాహసాల వెనక లక్ష్మీదేవి దాగుంటుంది. ఆ వెనకే యమధర్మరాజు కూడా ఉంటాడు. ఆ యమధర్మరాజే ప్రియాంక తండ్రి సుదర్శన్ రావు. వీలైతే వాడి మీద కూడా కన్ను వేసుంచు. ఇంతకీ నన్ను భయపెడుతున్నారా? నా క్షేమం కోరి హెచ్చరిస్తున్నా. అఫ్కోర్స్, నీ క్షేమం కోరే. నీకేమిటి లాభం? లాభ నష్టాలు లెక్కలు త్వరలోనే తెలుస్తాయి.